జగనన్న మెప్పు కోసం తెగించి మరీ బూతులు మాట్లాడిన నాయకులకు జగనన్న హ్యాండ్ ఇవ్వబోతున్నారు. బరి తెగించి బూతులు మాట్లాడటం వల్ల తన ప్రతిష్ట దెబ్బతిన్నదని జగన్ నమ్ముతున్నారు. ముందుగా వారు బూతులు మాట్లాడినప్పుడు బాగుందని ప్రోత్సహించింది కూడా జగనే. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ప్రతిష్ట మసకబారింది. ఇందుకు కారణం మంత్రులు ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా బూతులు మాట్లాడమేనని ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. ఐపాక్ బృందం సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైందట. మంత్రులు ఎమ్మెల్యేలు విశృంఖలంగా బూతులు మాట్లాడటం వల్ల జగన్ ప్రతిష్ట దిగజారిపోయిందని, తటస్థ ఓట్లు తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లిపోయాయని ఐపాక్ సర్వేలలో తేలిందట. దాంతో బూతులు మాట్లాడిన మంత్రులకు ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వరాదని జగన్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఈసారి పార్టీ ఓడిపోయే అవకాశముందని అన్ని సర్వేలు చెబుతూ ఉండటంతో టికెట్ల కేటాయింపును పూర్తిగా ప్రక్షాళన చేసి కాస్త వ్యూహాత్మకంగా ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రజా ప్రతినిధులకు స్థానికంగా ఉన్న వ్యతిరేకతను పరిగణలోకి తీసుకుని వారిని తప్పించడమో లేక మరో చోటికి తరలించడమో లేదా ఎంపీగా పోటీ చేయించే అంశాలను పరిశీలిస్తున్నారు. వీరిలో ప్రస్తుతమున్న మంత్రుల్లో దాదాపు సగం మంది ఆయా స్థానాల నుంచి పోటీ చేయకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో 25 మంది మంత్రులుండగా వారిలో 11 మందికి మాత్రం తమ స్థానాల నుంచే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం ఫిక్స్ అని తెలుస్తోంది. మిగతా మంత్రుల్లో కొందరిని లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా కొందరు మంత్రులకు వారి నియోజకవర్గాల్లో ఉన్న వ్యతిరేకత వల్ల అసలు టికెట్లు ఇవ్వొద్దని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీగా పోటీ చేయించాలని అనుకునే ప్రస్తుత మంత్రుల్లో ఉషశ్రీ చరణ్, ధర్మాన ప్రసాదరావు, గుమ్మనూరు జయరాం, విడదల రజని, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మంత్రి ఉషాశ్రీ చరణ్ సామాజిక వర్గ జనాభా ఎక్కువగా రాప్తాడులో ఉండటం వల్ల ఆమెను అక్కడి నుంచి పోటీ చేస్తారని సమాచారం. మెత్తులు ఖరారు చేసుకున్న వారిలో మాత్రం ప్రస్తుతం మంత్రులుగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంజద్ భాషా, కాకాని గోవర్ధన్, సీదిరి అప్పలరాజు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, దాడిశెట్టి రాజా, రాజన్న దొర, బుత్స సత్యనారాయణ, తానేటి వనిత, బూడి ముత్యాల నాయుడు తదితరులు ఉన్నట్లు సమాచారం. కాకపోతే వీరిని అవే స్థానాల నుంచి కాకుండా వారికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్ల మరో స్థానానికి మార్పు చేయవచ్చని తెలుస్తోంది. ఇక మంత్రి రోజా విషయంలో మాత్రం టికెట్ ఇస్తారా లేదా అనేది అనుమానమే. ఎందుకంటే ఆమె పట్ల పార్టీలోనే వ్యతిరేకత ఉంది. నారాయణ స్వామి, మాజీ మంత్రి జ్ఞానేంద్రరెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణకు టికెట్ల విషయం కూడా తేలాల్సి ఉంది. అదీ కాక టీడీపీ జనసేన పొత్తున్నందున వారు నిలిపే అభ్యర్థులను బట్టి కూడా వైసీపీ అధిష్టానం సీట్ల కేటాయింపు కీలక నిర్ణయం తీసుకోనుంది. బూతుల బుచ్చయ్యగా పేరు పొందిన కొడాలి నానికి కూడా ఈసారి టికెట్ ఇవ్వరాదని జగన్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.